ప్రతిసారిలా కాకుండా ఈసారి మీ బ్యాచ్ మా బ్యాచ్ కలిసి దావత్ చేసుకుందాం. ఈ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. అయినా మీ బేవర్స్ బ్యాచ్తో కలిసి మాకు దావత్ ఏంద్రా. ఒక మెట్టు దిగ మీరే వచ్చి అడిగారు కాబట్టి మాకు ఈ దావత్ ఓకే. ఏం మాట్లాడుతున్నావన్నా? ఇదంతా వదిలే, మాకు ఓకే. పండగ రోజు కూడా బయటకెందుకమ్మా? ఇంట్లోనే ఉండి కాస్త సాయం పడొచ్చుగా. ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటున్నారు, నువ్వు వెళ్ళాలి. హలో, వస్తున్నా వస్తున్నా, బాయ్. నా బ్యాగ్ ఏది? ఎక్కడ పెట్టాను? అరే ఎక్కడ పెట్టాను? ఎక్కడ పెట్టానబ్బా? అమ్మా నేను వెళ్ళొస్తా. సరే అమ్మా. అబ్బా ఏమైంది? చూసి కట్ చేయొచ్చు కదా. లేట్ అవుతుంది, సరే నేను వెళ్ళొస్తా. Thank you.
డ్రింక్స్ ఏవి ఇంకా తేలేదా? డ్రింక్ తీసుకురావడానికి శరత్ వెళ్ళాడు, ఈ పార్టీకి వస్తూ ఉంటాడు. రే వాణ్ణి ఎందుకు కొడుతున్నారా? ఎందుకురా వాణ్ణి కొడుతున్నారు? రే నాని, రే నాని, నేనురా, రే నాని, రే పిచ్చోడిని కొడితే నీకేమైందిరా? ఇద్దని పిచ్చోడు కాదు నా ఫ్రెండ్ నాని. రే నాని, పిచ్చోళ్ళకి కూడా ఫ్రెండ్స్ ఉంటారా? మాటి మాటికి వాడిని పిచ్చోడు పిచ్చోడు అంటున్నారు. ఆయనకున్న మంచి మనసు కూడా మీకు లేదు కదరా. అయినా అతను పిచ్చోడు ఎలా అయ్యాడో తెలుసా? మా ఇద్దరిది ఒకే ఊరు, నానికి వాళ్ళ అమ్మ అంటే ప్రాణం. రే నానే, సాయంత్రం రెడీగా ఉండు, ఆడడానికి వెళ్దాం. సారీరా, సాయంత్రం పనుంది, అమ్మకు సాయం చేయాలి. రే ఎప్పుడు అమ్మే నారా, కాసేపు మాతో కూడా జాలీగా ఉండొచ్చు కదా. నీకు తెలుసు కదరా, అమ్మకంటూ ఉన్నది నేనొక్కడినే. రోజు కాస్త సమయం కూడా స్పెండ్ చేయకుంటే ఇంకెందుకురా? రోజు అంతగా అమ్మతో మాట్లాడడానికి ఏముంటుందిరా? కష్టాలు సుఖాలు కాసేపు చిలిపి అల్లర్లు. అయినా మాట్లాడాలనుకుంటే ఏ విషయమైనా మాట్లాడచ్చు. రే ఒక్కటి చెప్పనా, ఏదైనా ఫ్రెండ్స్తో మాట్లాడాలంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏర్పడాలి. అదే పేరెంట్స్తో చిన్నప్పటి నుంచే బాండింగ్ ఉంటుంది. మనం మాట్లాడాలని కానీ ఏ ప్రాబ్లం అయినా సరే ఫ్రెండ్స్ కంటే ముందు పేరెంట్స్తోనే పంచుకోవాలనిపిస్తుంది. వీలున్నప్పుడల్లా ఒకసారి మీ పేరెంట్స్తో మాట్లాడడానికి ట్రై చేయి. మీరు కూడా వీలున్నప్పుడల్లా మీ పేరెంట్స్తో మాట్లాడడానికి ట్రై చేయండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఏమరా నువ్వు నిప్పించి, నేను వెళ్ళొస్తా. మీకెందుకురా ఇవన్నీ? అమ్మా రే, ఏ తల్లైనా తన ఒక ఆడపిల్లనైనా జన్మనివ్వాలనుకుంటుంది. నువ్వు కడుపులో ఉన్నప్పుడే మీ నాన్న చనిపోయారు,
నాకు ఆడపిల్ల పుడితే బాగుంది అనుకున్నా. ఎందుకంటే ఎటువంటి విషయాలైనా మాట్లాడుకోవచ్చు, ఏ పని అయినా ఇద్దరం కలిసి చేసుకోవచ్చు, ఏ విషయంలో అయినా నాకు సాయంగా ఉంటుందనుకున్నాను. కానీ నువ్వు పుట్టావు, నాకు కూతురు లేని లోటును భర్తీ చేశావు, నాకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటున్నావు. గొప్పతనం అంటే డబ్బులు సంపాదించడంలో కాదురా, తల్లిదండ్రులను చూసుకోవడంలో ఉంటుంది. నాకింత గొప్ప కొడుకుని ఇచ్చినందుకు రోజు ఆ దేవుణ్ణి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అబ్బా, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? రే నాని, కొంచెం అన్నం ఉంటే పెట్రా, మా పాప బాగా ఆకలితో ఏడుస్తుంది. అమ్మ కోసం కొంచెమే ఉందిరా, ఇంట్లో రైస్ కూడా అయిపోయింది. బాబు, నాకొక మాట ఇస్తావా? చెప్పమ్మా, నీకోసం ఏదైనా చేస్తాను. మనం ఎంత ఆకలితో ఉన్నా ఫస్ట్ ఎదుటివారి ఆకలి తీర్చాలి, కనీసం ఉన్న దాంట్లో సగమైనా ఇవ్వాలి. ఎప్పుడూ తీసుకోవడం కాదు, ఒక్కసారి తిరిగిచ్చి చూడు, అప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం కంటే ఏది గొప్పది కాదు. మీ ఫ్రెండ్కి అన్నం ఇచ్చి రాపు. అమ్మా, మరి నీకు రేపు నా కూలీ డబ్బులు వచ్చాక తింటాను. రే లక్ష్మణ్, ఇదిగో. ఎప్పుడూ తీసుకోవడం కాదు, ఒక్కసారి తిరిగిచ్చి చూడు, అప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం కంటే ఏది గొప్పది కాదు. చాలా థ్యాంక్స్ రా. ఆంటీ, ఆంటీ, కొంచెం అన్నం ఉంటే పెడతారా? అన్నం అయిపోయింది, లేదు. అంకుల్, అంకుల్, కొంచెం అన్నం ఉంటే పెట్టరా ప్లీజ్. లేదు బాబు, అయిపోయింది. అన్నా, అన్నా, కొంచెం అన్నం ఉంటే పెట్టరా ప్లీజ్ అన్నా. సరే, కొంచెం ముందే తీసుకెళ్ళు. థ్యాంక్స్ అన్నా. అమ్మా, లేవమ్మా. ఎప్పుడూ తీసుకోవడం కాదు, ఒక్కసారి తిరిగిచ్చి చూడు, అప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం కంటే ఏది గొప్పది కాదు. అరే నాని, అమ్మ కట్టడాకి వచ్చి చనిపోయిందిరా. అరే నాని, ఏమైందిరా? రేయ్ రేయ్ రేయ్, అరే నాని, ఏమైందిరా? రే నాని, నిన్నేరా? అరే నాని, తన ప్రాణానికి ప్రాణమైన అమ్మ చనిపోయేసరికి ఆ సంఘటనని జీర్ణించుకోలేక తను పిచ్చివాడైపోయాడు. తను పిచ్చివాడైనా వాళ్ళమ్మ చెప్పిన మాటలు ఇప్పటికీ చెప్తూ ఉంటాడు.
ఆ చిన్నపిల్లోడు మనిషిని చూడలేదు, మనసును చూశాడు, అందుకే ముద్దు పెట్టాడు. అదే పిల్లోడికి మీకొచ్చి ముద్దు పెట్టమనండి, పెట్టలేడు. ఎందుకంటే ఆ చిన్నపిల్లోడి దృష్టిలో మీరు మురికిగా కనిపిస్తున్నారు. మనిషి శరీరం పైన మురికిని చూడడం మానేసి లోపలున్న మనసును చూడండి. మనిషి జీవితం ఒక వరం, దాన్ని పెద్ద పెద్ద ఆశలతో కాకుండా మనం మన పక్కన వారి ఆనందంలో చూసుకోవాలి. ఎప్పుడు తీసుకోవడం కాదు, ఒక్కసారి తిరిగిచ్చి చూడు. అప్పుడు వాళ్ళ కళ్ళలో కనిపించే ఆనందం కంటే ఏది గొప్పది కాదు. ఎప్పుడూ తీసుకోవడం కాదు, ఒక్కసారి తిరిగిచ్చి చూడు. అప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం కంటే ఏదీ గొప్పది కాదు. ఎవరూ పిచ్చివాళ్ళుగా పుట్టరు. మనిషి తన జీవితంలో జరిగే కొన్ని బలమైన కారణాల వల్ల పిచ్చివాళ్ళుగా మారతారు. అది మనం ప్రాణంగా ప్రేమించే ప్రేయసీ కావచ్చు, మన తల్లిదండ్రులై ఉండవచ్చు, ప్రాణ స్నేహితుడు కూడా అవ్వచ్చు. ప్రతి పిచ్చివాడు వెనకాల మనం ఊహించలేని ప్రేమ ఉంటుంది. నేను అలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పిచ్చివాడు చేసే సహాయాన్ని చూసి నాలో కలిగిన ఈ భావనే ఈ జీవితం ఒక వరం.